బలిజ కులస్థులకు నమస్కారం బలిజ మహానాడుకు స్వాగతం చౌదరి అంటే ఎవరు చరిత్ర అంతగా దృష్టి పెట్టని తెలుగు ప్రజలు చౌదరి అనే నామం ఒక కులానికి మాత్రమే చెందిందని ఈ నామం ప్రత్యేకంగా ఒక కులం వారు మాత్రమే ధరిస్తారని భ్రమపడుతుంటారు ఇవన్నీ హాస్యాస్పదం అని కొట్టివేస్తూ ఈ వీడియో ద్వారా చౌదరి అనే పదానికి గల అర్థం ఏంటో చరిత్రలో చౌదరి పెద్దలుగా వ్యవహరించిన తెలగా బలిజ కులస్తుల వివరాలను వివరించటం జరిగింది చౌదరి అంటే ఎవరు భూమిపై వస్తున్న పన్నును వసూళ్లు చేసుకుని దానిలో నాలుగో వంతు ప్రభుత్వానికి చెల్లించుకునే అధికారిని చౌదరి అంటారు ఈ పదవి మహమ్మదీయుల పరిపాలనా కాలంలో భారతదేశం పాకిస్తాన్ బంగ్లాదేశ్ నేపాల్ వంటి చోట్ల వ్యాప్తి చెందింది ఆ కాలంలో పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాలను శుభాలని సర్కారులని జిల్లాలని తాలూకాలని జమీందారులని సముతులని అనేక విభాగాలుగా విభజించి పరిపాలించేవారు శుభ పాలకుణ్ణి సుబేదారు జిల్లా పాలకుండి జిల్లాదారు తాలూకా పాలకుణ్ణి తాలూకాదారు జమీందారు పాలకుణ్ణి జమీందారు సముత పాలకుణ్ణి సముతాదారు అని పిలిచేవారు ఆయా విభాగాలలో పన్నులను వసూలు చేసుకొనుటకు చౌదరి అనే అధికారిని కూడా నియమించేవారు ఈ చౌదరి పదవిలోనున్న వ్యక్తి హిందువు లేదా ముస్లిం లేదా మరే ఇతర మతస్థుడైనా కావచ్చు భారతదేశం అంతటా చౌదరి అనే పదం అనేక కులాలు మతాల వారు ధరించటం గమనించవచ్చు ఉదాహరణకు భారతదేశానికి ఐదవ ప్రధానమంత్రి చరణ్ సింగ్ చౌదరి బంగ్లాదేశ్ రాష్ట్ర తొమ్మిదవ ప్రెసిడెంట్ అసానుద్దీన్ చౌదరి రంగం సినిమాలో హీరో పాత్రలో నటించిన జీవా అమర్ చౌదరి గోల్కొండ సుల్తాన్ కులీ కుతుబ్షా కాలంలో బలిజ చౌదరిల వివరాలు పదిహేను వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో గోలుకొండ సుల్తాన్ ఇబ్రహీం కులీ కుతుబ్షా తన రాజ్యాన్ని విస్తరిస్తూ విజయనగర మహాసామ్రాజ్యంలోని భాగమైన కొండవీడు రాజ్యాన్ని జయించి ఆ రాజ్యాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం పద్నాలుగు సముతులుగా విభజించను సమితి అనగా నేటి మండల స్థాయి ప్రాంతంగా చెప్పుకోవచ్చు ఆ సముతులకు చౌదరి దేశ్ముఖ్ దేశపాండ్య వంటి పన్నెండు రకాల అధికారులను నియమించారు ఆ సముతులలో నలభై నాలుగు గ్రామాలతో ఏర్పడిన కూచిపూడి సముతు ఒకటి ఈ కూచిపూడి సముతుకు బలిజ వంశీయులకు అంబటి వారిని చౌదరులుగా నిర్ణయించినట్టు గుంటూరు కైఫియతులో వివరించడం జరిగింది గజపతుల పరిపాలనలో బలిజ చౌదరిల వివరాలు గజపతుల పరిపాలనలో గల రాజమహేంద్రవరం రాజ్యమును అంటే ప్రస్తుత తూర్పు గోదావరి జిల్లా ప్రాంతమును స్వాధీనపరుచుకోవడానికి గోలుకొండ సుల్తాన్ ఇబ్రహీం కులీ కుతుబ్షా తెలగ సర్దారులగు జూపల్లె సామంతరావు కటారి వీరమరావు ముచ్చాల ఎల్లప్ప అశ్వారావు సెట్టిపల్లె బల్లేరావు మొందరమెట్ట గోపాలనీడు బల్లము చిన్నారావు వెల్లంకి రామారావులను మరియు తురక సేనా నాయకులను పంపినప్పుడు తూర్పు గోదావరి కపిలేశ్వరం మండలంలో గల నల్లూరి ప్రాంతానికి గజపతుల అధికారి బలిజ వంశీయులకు గంధం తిమ్మయ్య మహాపాత్రులు గారు చౌదరిగా ఉన్నట్టు తూర్పుగోదావరి జిల్లా కైఫీయతులో వివరించడం జరిగినది బలిజ వంశీయులైన వారిలో చౌదరి పెత్తందార్ల వివరాలు క్రీస్తు శకం పదిహేను వందల ప్రాంతానికి చెందిన ఆగర్భ శ్రీమంతులైన బలిజ వంశీయులు పృథ్వీశెట్టి పొలిశెట్టి నరసప్ప రాయశెట్టి దేశ నాయక మహాపాత్రులు గారి కుమారులలో ఒకరు పొలిశెట్టి గున్నాయిశెట్టి నాయక మహాపాత్రుని గారి తమ్ముడైన రంగరాయులు గారి మామగారు మిండగుదటి రాజప్ప చౌదరి గారు ఈ పొలిశెట్టి గున్నాయిశెట్టి నాయక మహాపాత్రుని గారి సోదరుడగు పొలిశెట్టి వెంకటాద్రి రాయణంగారి కుమారులలో ఒకరు కృష్ణరాయప్ప గారి మామగారు దేశంశెట్టి రంగప్ప చౌదరి గారు ఈ పొలిశెట్టి గున్నాయిశెట్టి నాయక మహాపాత్రుని గారి కుమారులు నరసప్ప రాయలుశెట్టి శెట్టి నాయక మహాపాత్రులు గారు ఇతని కుమారులు గున్నరాయలు శెట్టి ఇతను మరియు ఇతని కుమారులు నరసప్ప రాయలుశెట్టి శెట్టి గారు రాజమహేంద్రవరం రాజ్యంలోని కాకినాడ సెలపాక పరగణాకు తరువాత బోడస పరగణాకు చౌదరి పెత్తందారులుగా వ్యవహరించారు ఈ పొలిశెట్టి నరసప్పరాయలు శెట్టిగారి కుమారులు పొలిశెట్టి గారి అల్లుడు అడపా చౌదరి గారు మరొక కుమారుడగు పొలిశెట్టి కుమార అమ్మన్న శెట్టి దొరగారి కుమారులు పొలిశెట్టి గంగయ్యశెట్టి చౌదరి గారు ఈ పొలిశెట్టి నరసప్పరాయలు గారి సోదరులలో ఒకరగు పొలిశెట్టి వల్లభరాయలు గారి మామగారు ఎలిశెట్టి రామయ్యశెట్టి చౌదరి ఇతని కుమారుడగు పొలిశెట్టి దొడ్డప్ప శెట్టి చౌదరి గారని వంశ చరిత్ర ద్వారా తెలుస్తుంది నేటి కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాలలోని వీరశైవ లింగాయత మతములోను బలిజవారి కుల పంచాయతీ పెద్దలను శెట్టి అంటారని వీరిని తమ లింగ బలిజ కులజులైన బెడనూరు రాజులు నియమించేవారని బాంబే జ్యుడిషియల్ సెక్షన్స్ పద్దెనిమిది వందల ఇరవై గ్రంథమునందు వివరించబడెను మరియు పేజీ రెండు వందల డెబ్బై ఆరు నందు ఈ బలిజవారి కుల పెద్దలను శెట్టి లేదా చౌదరి అని అంటారని వివరించడం జరిగింది వ్యాపార సమయాలకు సంబంధించిన అనేక శాసనాల్లో బలిజవారిని చౌదరిలుగా పేర్కొనడం గమనించవచ్చు అప్పటి కాలంలో వ్యాపార సమయాలు అనే ఒక అద్భుత వ్యవస్థ ఉండేది వీటిని బలిజ సమయాలు అని కూడా అనేవారు అంటే మర్చెంట్ అసోసియేషన్ అని అర్థం వాణిజ్యము చేసే వర్గాల వారికి ఈ సంఘములో అవకాశం ఉండేది ఈ బలిజ సమయాలకు బలిజ కులస్తులే పెద్దలుగా ఉండేవారు సమయాల పరిపాలకులుగా అనేక శాసనాల్లో చెప్పుకున్నారు పదకొండు వందల ముప్పై ఆరు నాటి వీర బలిజ సమయము వారి కొల్హాపూర్ దాన శాసనములో చౌదరి బొప్పిశెట్టి గారిని చౌదరి గొరవిశెట్టి గారిని పేర్కొనడం చూడవచ్చు పన్నెండు వందల ఎనభై ఏడు నాటి వీర బలిజ సమయము వారి దాన శాసనములో సౌదరి సోయిశెట్టి గారిని పేర్కొని ఉండడం చూడవచ్చు అంటే దాదాపు వెయ్యేళ్ల క్రితం నుండి బలిజలు చౌదరీలుగా వ్యవహారాలు నిర్వహించేవారని తెలుస్తున్నది తరువాత కాలములో అది తమ పుట్టపు పేరుగా ధరించేవారు ఇలా పదిహేడు పద్దెనిమిదవ శతాబ్దాలలో తూర్పు గోదావరి జిల్లాలో శుంకరవారు బండారువారు వారు ఇమ్మడి శెట్టివారు బొలిశెట్టివారు మదినిశెట్టివారు గాలిదేవర వంటి అనేక తెలగ వంశముల వారు చౌదరి నామాన్ని ధరించే వారిని వారి వంశ చరిత్ర తెలియజేస్తున్నది చౌదరి అనే పదవి మహమ్మదీయ పాలకుల ద్వారా పదవ శతాబ్దం నాటికే ప్రవేశపెట్టబడటం అప్పటి నుండి బలిజలు చౌదరీలుగా చలామని అవ్వటం ఇలా పద్దెనిమిదవ శతాబ్దం వరకు కొనసాగింది బ్రిటిష్ వారి రాకపోకల తరువాత ఈ చౌదరి పదాన్ని అంతగా పట్టించుకొని ఈ బలిజ కులస్తులు తమ పేరు చివర ధరించటం మానివేశారు అయినప్పటికీ చౌదరీలుగా పిలువబడడానికి బలిజలకు పూర్తి హక్కు ఉందని గమనించాలి ఇది బలిజవారి చౌదరితనం చరిత్ర ఈ వీడియో చూస్తున్న బలిజవారిలో తమ పూర్వీకులు చౌదరి చరిత్రను కలిగి ఉంటే బలిజ మహానాడు ఎట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్కు వివరాలు మెయిల్ చేయండి